హలో అండి తెలుగు రెసిపీస్కి స్వాగతం ఇవాళ వీడియోలో వచ్చేసి గొంగూర నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చేసి ఒక పది కట్టల వరకు గోంగూరను తీసుకున్నాను దాన్ని తీసుకొని ఫ్రెష్గా రెండు మూడు సార్లు ఇసుక లేకుండా కడిగేసుకోవాలి మట్టి మట్టిగా ఇసుక ఇసుకగా ఉంటుందనమాట దాన్ని ఫ్రెష్గా రెండు మూడు సార్లు చూసుకుంటూ కడిగేసిన తర్వాత దీన్ని బాగా ఆరబెట్టేయాలి ఒక క్లాత్లో వేసేసి ఆరబెట్టేసుకొని ఇలా తీసుకొని పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ టీ టీ స్పూన్స్ వరకు ఆవాలను యాడ్ చేసుకోవాలి తర్వాత మెంతులు ఒక టూ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని దోరగా వేయించేసుకోవాలి ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి వీటిని మరీ మాడగొట్టేయకూడదన్నమాట మరి మొత్తగా ఉండనివ్వకూడదు మీడియంగా ఈ విధంగా వేయించేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించేసుకున్న తర్వాత ఇవి మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఇలా మెత్తగా రావాలన్నమాట ఇది వచ్చేంతవరకు మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్ని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గోంగూరని యాడ్ చేసుకోవాలి గోంగూరని సగం సగం వేసుకుంటూ బాగా వేయించేసుకోవాలి మొత్తం ఒకేసారి పట్టదు కాబట్టి నేను సగం వేసేసాను సగం వేసేసి ఇది కలిపేసుకుంటూ మగ్గిపోయిన తర్వాత మిగతా సగాన్ని యాడ్ చేస్తానన్నమాట మనకి ఇలా నిల్వ పెట్టేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మనకి టైం లేనప్పుడు ఇదే వేసేసుకొని తినొచ్చు అనమాట రెండు నెలల వరకు ఇది నిల్వ ఉంటుంది ఇలా మిగతాది కూడా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి మనకి గోంగూర అనేది తొందరగా మగ్గిపోతుంది ఇలా మొత్తం ఇలా మగ్గిపోయిందనమాట ఇప్పుడు దీంట్లోకి చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పది కట్టల గోంగూరకి ఒక ఇక్కడ ఒక కప్పు వరకు చింతపండును తీసుకున్నాను చింతపండు మొత్తాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఏమీ యాడ్ చేయకుండా ఈ రెండింటిని మాత్రమే ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లార్చుకోవాలి ఇది నార్మల్ టెంపరేచర్ వచ్చేంత వరకు దీన్ని చల్లార్చుకోవాలి చూసారు కదా ఈ విధంగా రెడీ అవుతుంది ఫైనల్గా ఇలా అనమాట బాగా ఫ్రై అయితేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఆ మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి నేను ఒకేసారిగా వేసుకుంటున్నాను పెద్ద జార్లోకి తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా చిన్న టీ గ్లాస్ అంత కారం హాఫ్ టీ గ్లాస్ అంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోవాలి కొందరైతే అయితే మిక్సీ కూడా పట్టారనమాట నార్మల్గా అలానే యూజ్ చేసుకుంటారు కానీ నేను కొంచెం మెత్తగా కావడానికి ఇలా మిక్సీ పట్టేసాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో అంత తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టేసుకొని దాంట్లోకి వన్ టీ గ్లాస్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఫుల్గా వేడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళలోకి ఆయిల్ ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక ఐదు ఆరు ఎండమిర్చిని తీసుకొని ఇలా సగాన్ని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని వీటిని బాగా ఆయిల్లోనే వేయించేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకి ఆయిల్ బాగా మరిగేంత వరకు దీన్ని మరిగించేసుకోవాలన్నమాట ఇలా కలుపుకుంటూ మనకి ఆయిల్ ఎక్కువగా ఉందనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పట్టుకున్న గొంగరం మిషన యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే కొద్దిసేపు వరకు ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఉడికించేసుకోవాలి మొత్తం ఆయిల్ అంతా కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి తేలుతూ ఉంటుందో ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట ఆయిల్ లేకుండా ఉందనుకోండి మరీ గట్టిగా అవుతుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండదు అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పౌడర్ని యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ తక్కువైతే వేసేసుకోవచ్చు నార్మల్గా ఉంటే సరిపోతుంది అనమాట కొంచెం సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి కరెక్ట్గా సరిపోయేలాగా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఆయిల్లోనే ఇలా కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ వరకు అలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది మనకి గోంగూర నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్